మూలము నీవేనయ్య శివా మూలము నీవేనయ్య శివా ఆది దైవము నీవయ్య ఆది దైవము నీవయ్య నామము రూపము గుణములు లేని ज्योति विनी शिवा आत्मज्योति विनी शिवा गुरु चेप्पिंदि ओकटी नेनु चेसेदि मरोकटी अवुतुंदि ओकवेळ गनक बाबा यొక్క वचनानि आचरिंचाना శాస్త్ర దిక్కారం జరుగుతుంది మరి శాస్త్రమా గురువా చూసారా ఇదే మానవ జీవిత నిత్య సంఘర్షణ కాబట్టి శాస్త్రాన్ని ఆచరిస్తావా నీ గురువు చెప్పింది ఆచరిస్తావా నేను ఒకటే అనుకున్నాను నాకు ఎవరు గురువు ఇదో బావనే గురువు కాబట్టి శాస్త్రం నా గురువు కాదు శాస్త్రాలు అనేకంగా ఉండవచ్చు కానీ గురువు మాత్రం ఒక్కడే ఉన్నాడు కాబట్టి इदिगो శాస్త్ర దిక్కారం చేయడం వల్ల పాపం వస్తే రాని గాక అని చెప్పేసి నేను ఏం చేసేవాన్ని ఏదో ఒక టిఫిన్ కొద్దిగా తిని వచ్చేవాన్ని ఈ విషయం బ్రాహ్మణ తెలిసింది ఏమటో ఈ స్వామి రోజు కమ్మ తింటాడు ఇడ్లీలు వడలు సాంబారు చక్కెర పొంగలి కనీసం ఒక్క రోజైనా తినకుండా రావచ్చు కదా ఏమన్నా అందామంటే ఏమ అనలేం ఎందుకంటే మన దక్షిణ ఇవ్వడు సరిగా అని చెప్పేసి వాళ్ళు గుసగుసలు ఆడుకుంటూ ఉన్నారు అప్పుడు నేను చెప్పాను చూడయ్యా మీరు శాస్త్రాన్ని ఆచరించండి నేను గురువచనాన్ని ఆచరిస్తాను దీనికి నాకు ఏ సంబంధం లేదు ఎందుకంటే ఇదిగో యజ్ఞకర్తని నేనే మీకు ఏ సంబంధం లేదు అది మంచైనా చెడైనా పాపమైనా పుణ్యమైనా అది నాకు వదిలేయండి అది నేను చూసుకుంటాను బాబా చూసుకుంటాడు అని చెప్పాను సరి ఏం జరిగింది రెండవ యజ్ఞములోన నేను సేమ్ అలాగే తిని వచ్చాను వాళ్ళు ఏమీ తినకుండా వచ్చారు ప్రతి యజ్ఞములో కూడా ఆ యజ్ఞం చేసేటప్పుడు ఫుల్ ట్రాన్స్ లో ఉండడము వాళ్ళు ఇంద్ర అన్నప్పుడు ఇంద్రుడు ఆవాహనం కావడము చంద్ర అన్నప్పుడు చంద్రుడు ప్లానెట్లకు రావడము అమ్మవారు అన్నప్పుడు అమ్మవారు రావడము బాబా అన్నప్పుడు బాబా ఆవాహనం కావడము ఇవన్నీ కన్నార చూశారు అక్కడ అంతే కాదు అక్కడ ఆత్మానంద పారవశ్యంలో ఉండి అక్కడ ఎంతో ఊగుతా ఉంటా నేను అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఒరే మనకు తినడు లేదు ఊగుడు లేదు ఎందుకు వచ్చిందిరా ఉపవాసాలు మనం కూడా తిందాం పదండిరా అనుకున్నారు సరే ఏం చేశారు నెక్స్ట్ యజ్ఞం హైదరాబాద్ లో జరిగింది నేను పాపం వాళ్ళ ఎందుకు బాధపడడం చెప్పేసి ఏమయ్యా మీరు 10 గంటలకు బ్రేక్ ఇవ్వండి అనేవాన్ని ఎందుకంటే కనీసం అట్లానే కాఫీ తాగుతారని చెప్పేసి సరే నేను కాఫీ తాగుదామని అలా వెళ్ళాను 10 గంటలకు నాకంటే ముందే కూర్చోని టిఫిన్ తింటా ఉన్నారు పైగా గురువుగారు మీరు కూడా తినండి అన్నారు ఏమైందయ్యా మీ ఆచారము అన్నాను గంగలు కలిసింది అన్నారు అంటే నేను అన్నాను గంగలేం కలవలేదయ్యా సాయిలో కలిసింది అది ఆచారం కూడా సాయిలో కలిసిపోవాలి విలీనం కావాలి అప్పుడే నీకు అనుగ్రహం కలిగేది నువ్వు ఆచారము ఆచారమును పట్టుకుంటే ఆచారమే నీ గురువు అవుతుంది సాయి నీ గురువుగాడు చూసారా అందుకని ఎప్పుడైనా సరే ఏదైనా ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు కానీ ఒక పూజా కార్యక్రమం చేసేటప్పుడు కానీ శుభ్రంగా తినండి ఇక్కడ మళ్ళీ ఒకటి అర్థం చేసుకోవాలా ఇంకా తినమన్నారు కదా అని చెప్పేసి ఫుల్గా తిని నిద్రమత్తుతో బాబా ఇంకా నువ్వే చేసుకో యజ్ఞం అనకూడదు ఏం చేయాలి కొద్ది తినాలి ఒకవేళ నువ్వు 4 దోశలు తింటే ఒక దోశ తిన చాలు పోనీ 2 తిను మళ్ళీ ఒకటే తిన్నాను ఆ బాధ ఎందుకు మళ్ళీ పోనీ 2 తిను కాబట్టి 4 వద్దు
ఒకటి వదుపోను రెండు తిను అంటే మద్యం ఆఫ్ చేసుకో చాలు. అప్పుడు ఏమవుతుందంటే ఇదిగో యుక్తాహార విహారశ్చ, సాధకుడికి అతి ఉండకూడదు అనారుష్టి ఉండకూడదు. మధ్య మార్గంలో పో, కృష్ణుడు అదే చెప్పాడు, ఏ విషయమైనా సరే అతి వద్దు అనారుష్టి వద్దు, మధ్య మార్గంలో వెళ్ళు అన్నారు బాబా. దాన్ని చెబుతూ ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే బాబా వారు ఆ విధంగా ఆదిత్యాన్ని స్వీకరించారో ఆ సాధువు యొక్క ఆదిత్యాన్ని, ఏం జరిగింది అని అంటే శుభం జరిగింది. చూశారా, అంటే తాను దేనికోసం అన్వేషిస్తూ ఉన్నాడో, దేని పొందాలని ఆరాటపడుతూ ఉన్నాడో, దేనికోసం తాపత్రయపడుతూ ఉన్నాడో, దాన్ని ప్రసాదించేటువంటి సిద్ధ గురువు ముందు నిలబడ్డాడు. గురువు అడిగాడు, వాట్ యు వాంట్, ఏం కావాలి నీకు, ఏంటి మీరు వాదించుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు బాబా వారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు చూడండి, బాబా యొక్క గురుదేవులు ఇలా అన్నారట, ఇదే అద్భుతమైనటువంటి రసవత్తర ఘట్టం. అప్పుడు చూడండి, బాబా యొక్క గురుదేవులు అన్నారట, సరే నీవు నాతో వస్తావా, నీ అన్వేషణ వేగంగా ముగిసేలా నేను తోడ్పడతాను. ఓహో, అయితే నువ్వు ఆ విధంగా చెప్పావా, పుస్తక జ్ఞానము పనికిరానిది, గురువుకు సర్వశరణాగతి చేయాలి అన్నావా, ఓకే అయితే నీవు నాతో వస్తావా. నువ్వు అలా గనక వస్తే నీ అన్వేషణ చాలా శీఘ్రంగా, చూసారా, విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఆర్ ఫ్యూ మినిట్స్ నేను నీకు అది ప్రసాదిస్తాను. అయితే ఒక్కడి మాత్రం బాగా విను, చూడండి బాగా అతను చెప్తూ ఉన్నారు, గురుదేవులు అంటున్నారు, అయితే నా మాటలను నీవు తూచా తప్పకుండా వినాలి. చూసారా, నీవు దేనికోసం అన్వేషిస్తున్నావో దాన్ని నీకు ప్రసాదిస్తాను. ఐ వోంట్ టేక్ డేస్ ఆర్ అవర్స్, ఐ విల్ టేక్ ఓన్లీ ఫ్యూ మినిట్స్, నేను కొన్ని క్షణాల మాత్రం తీసుకుంటాను. నేను చెప్పినట్లు నీవు తూచా తప్పకుండా వినాలి, అప్పుడు నీకు విజయం కలుగుతుంది. అది చూసారా, అప్పుడు నీకు ఏం కలుగుతుంది, విజయం కలుగుతుంది అని గురురాజు చెప్పాడు అని బాబావారు చెప్పడం జరిగింది. కాబట్టి బాబావారి యొక్క గురుదేవులు అన్నారట, నేను ఏం చెప్తాను డూ దాట్ అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుందో నువ్వు బాగా చూడు, తర్వాత నువ్వే అన్నావు కదా గురువు విషయంలో ఏం చేయాలో, అది నేను చేస్తాను అని చెప్పడం జరిగిందట. మిగతా ముగ్గురు ఒప్పుకోలేదు. చూడండి, ఈ బ్రాహ్మణులాగా వీళ్ళకి తిండి లేదు, గురువు యొక్క అనుగ్రహం లేదు. మిగతా ముగ్గురు ఒప్పుకోలేదు, ఏమిటయ్యా నువ్వు చెప్పేది మేము వినేది అని చెప్పేసి వాళ్ళు ముగ్గురు ఒప్పుకోలేదట. నేను సాదరంగా అంగీకరించాను, నేను ఎంతో హృదయపూర్వకంగా యాక్సెప్ట్ చేశాను, ఓకే మీరు ఏం చెప్తారో అది నేను ఆచరిస్తాను. మిగతా ముగ్గురు తమ దారిన తాము వెళ్ళిపోయారు. కాబట్టి మిగతా ముగ్గురు తమ దారిన తాము వెళ్ళిపోయారు. గురురాయుడు నన్ను తన వెంట తీసుకొని పోయాడు. కాబట్టి బాబా యొక్క గురుదేవులు తన వెంట తీసుకొని పోయాడట. చూశారా, ఇక్కడ నలుగురు అన్వేషిస్తున్నారు, తాపత్రయపడుతూ ఉన్నారు, ఆరాటపడుతూ ఉన్నారు. నలుగురికి జ్ఞానం ఉన్నది, నలుగురికి సంస్కారం ఉన్నది, మరి ఏం జరిగింది, ముగ్గురు మామిడి పూతల్లాగా రాలిపోయారు, ఒక్కరు మిగిలారు. ఎందుకు ఆ విధంగా జరిగింది అని అంటే అహంకారం, అందుకే అహంకారం వద్దు అని చెప్పడం జరిగింది. గురువు దగ్గర నువ్వు ఎలా ఉండాలి, కుక్కలా పడి ఉండాలి. ఏం చేయాలి, గురువు ఏం చెబుతాడో దాన్ని ఆచరించాలి. అటువంటి వాడికే జ్ఞానం కలుగుతుంది. గురువుకే నీతులు చెప్పడము, గురువుకే సలహాలు ఇవ్వడము, ఇవన్నీ కూడా ఎప్పుడు చేయరాదు, బాగా అర్థం చేసుకోండి. ఆ విధంగా చేయడం కూడా అహంకారమే అవుతుంది. ఎందుకంటే నీ యొక్క యాంగిల్స్ వేరు, గురువు యొక్క యాంగిల్స్ వేరు. నీ ఆలోచన విధానం వేరు, గురువు యొక్క ఆలోచన విధానం వేరు. నీ యొక్క లక్ష్యం వేరు, గురువు యొక్క లక్ష్యం వేరు. ఇవన్నీ ఎన్నెన్నో తేడాలు ఉంటాయి. కాబట్టి అహంకారం పడేవాడు ఇదిగో దేన్ని కూడా పొందలేడు. చూడండి, ఒక చిన్న అనుభవం చెప్తే మీకు చక్కగా అవగతం అవుతుంది. ఒకసారి బాబా దగ్గరికి ఒక భక్తుడు వచ్చాడట. ఆ భక్తుడికి షుగర్ వ్యాధి ఉంది.
స్వీట్ తినొద్దు ఎక్కువగా తినొద్దు అని చెబుతూ ఉన్నారు. ఒకరోజు ఒక భక్తుడు బాబా గురించి చెప్పడం జరిగింది. సిరిలో ఒక గొప్ప మహాత్ముడు ఉన్నాడు, ఎన్నెన్నో రోగాలను క్షణాల్లో పోగొడుతూ ఉన్నాడు ఆ మహాత్ముడు. ఆ మహాత్ముడు కనుక నీ తల మీద చెయ్యి పెట్టాడా, నీ షుగరు మటుమాయమవుతుంది, వెంటనే పదండి అని సలహా ఇచ్చాడు ఆ వ్యక్తికి. వెంటనే ఈ వ్యక్తి ఆనందపడ్డాడు, ఎటువంటి సలహా ఇచ్చావురా నీవు అని చెప్పి వెంటనే ఒక టీ తాగించాడు. సరే ఇద్దరు టీ తాగారు, ఆనందంతో సిరిడికి బయలుదేరారు. ఇక బాబాను చూస్తాను, బాబా యొక్క అనుగ్రహాన్ని పొందుతాను. బాబా నా తల మీద చెయ్యి పెట్టగానే నాకు షుగరు మటుమాయమవుతుంది, నా కోరికను బాబాతో విన్నవిస్తాను, ఎందుకంటే ఆయన సిద్ధపురుషుడు, ఏమైనా ప్రసాదిస్తాడు అని చెప్పేసి నమ్మకంతో విశ్వాసముతో ఆరాటముతో బయలుదేరారు ఇద్దరు కూడా. ఇద్దరు కూడా మసీదులో కాలు పెట్టారు, నమస్కారం చేశారు, పక్కనే కూర్చున్నారు. వాళ్ళ పక్కనే జ్యోతీంద్ర కూడా ఉన్నాడు. జ్యోతీంద్ర తర్కాడు, చూడండి గురువులు ఏదైనా సరే ఇచ్చే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే కఠినంగా పరీక్షిస్తారు. ఇది బాగా డైరీలో రాసుకోండి. నీకు నిగూఢమైనటువంటి జ్ఞానం ఇవ్వాలన్నా, తన యొక్క శక్తిని ఇవ్వాలన్నా, ఒక వరాన్ని ప్రసాదించాలన్నా, ఒక అనుభవాన్ని ప్రసాదించాలన్నా గురువు ఏం చేస్తాడంటే ఒక్కసారి ముందు పరీక్షిస్తాడు. ఆ పరీక్ష ఘోరాతిఘోరంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది, కొన్ని కొన్నిసార్లు సింపుల్ కూడా ఉంటుంది. దాంట్లో కనుక నీవు సక్సెస్ అయినావా, ఇక విజయం నీదే. నువ్వు కనుక ఓడిపోయినావా ఏమవుతుందంటే నీకు విజయం చేయకూడదు, పైగా నీవు మామిడి పుత్తలాగా రాలిపోతావు గురువు యొక్క అనుగ్రహం నుంచి. సరే వచ్చాడు, పక్కనే కూర్చున్నాడు. వెంటనే, బాబా నాకు షుగర్ వ్యాధి ఉంది బాబా, దాన్ని మీరే తొలగించాలి బాబా అని ఎంతో ప్రేమతో అడిగాడు ఆ వ్యక్తి. బాబా ఐషా అల్లా అచ్చా కరేగా హమ్ దేకింగే రే హమ్ దేకింగే అన్నాడు. వెంటనే ఇతను భక్తుడు సంతోషపడ్డాడు, ఎందుకంటే బాబా దేకింగే అన్నాడంటే ఇంక అయిపోయాడు వాడు, అది ఏ రోగమైనా మటుమాయం. అలా అంటూ బాబావారు పక్కనే చూశారు, అక్కడ ఏముంది అంటే ఒక పండు ఉంది, కర్బూజకాయ పండు ఉంది. ఆ కర్బూజకాయ పండును బాబావారు కోయమన్నారు. ఒక భక్తుడు కోశాడు, ఒక ముక్కను అలా పట్టుకొని అందులో ఉన్న నుజ్జును జ్యోతీంద్రకి ఇచ్చాడు. ఇక తొక్క మిగిలింది, ఆ తొక్కను ఈ భక్తుడికి ఇచ్చాడు, కావన్నాడు. ఈ భక్తుడు ఒక్కసారిగా కోపం వచ్చింది, వాడికేమో నుజ్జు ఇచ్చాడు, నాకేమో తొక్కిచ్చి కావంటున్నాడు, నేనేమైనా కాకినా? బాబా నేనేమి జంతువును మేకనో కాదు, నువ్వు కావంటే నేను తినడానికి అని నిష్ఠూరంగా మాట్లాడాడు. చూడండి, సాయిబాబా అంటే ఎవరనుకోను బాబా దగ్గరకు వచ్చావు, నీవు మహాత్ముడు అని వచ్చావు, సిద్ధ పురుషుడు అని వచ్చావు, విశ్వాసంతో వచ్చావు, ఆశతో వచ్చావు, మరి ఏం మాట్లాడుతూ ఉన్నావు, మరి విశ్వాసం ఇదేనా? బాబా తిను అన్నప్పుడు నువ్వు తినకుండా ఏం చేస్తున్నావు, నేనేమైనా జంతువును అనుకుంటున్నావా, మేకను అనుకుంటున్నావా అని యూఆర్ క్వశ్చనింగ్ టు ద గురు, నువ్వు గురువును ప్రశ్నిస్తూ ఉన్నావు. వెంటనే బాబా వారు ఏం మాట్లాడలేదట, అదే తొక్కను, ఇంకా తొక్క తీసుకోలేదు, అదే తొక్కను బాబా వారు జ్యోతింద్ర తర్కడికి ఇచ్చాడు. అంటే ఎవరికైతే నుజ్జు ఇచ్చాడో అదే తొక్కను ఆ తర్కడికి ఇచ్చాడు, తో కావరే అన్నాడు. చూడండి, జ్యోతీంద్ర అంకితమైనటువంటి భక్తుడు, వెంటనే ఆ తొక్కను అలా నోట పెట్టుకోగానే అది కరిగిపోయిందట మొత్తం అంతా కూడా. అప్పుడు ఆ భక్తుడు అన్నాడు, బాబా మీరు ఇచ్చినటువంటి ఆ నుజ్జు కంటే కూడా ఈ తొక్కనే బాగుంది బాబా అన్నాడట. చూశారా, అంటే గురువు అంటే ఎవరు, ఘటన సమర్థుడు. తొక్క ఏ విధంగా మధురంగా ఉంటుంది, ఏ విధంగా అది వెంటనే లోపలికి వెళ్తుంది, కనీసం నమలాలా, పండ్లు పనిచేయాలా, కొంత టైం కావాలా, మరి నమలకుండగా పండ్లు పనిచేయకుండగా
ఏ విధంగా తొక్క నీకు మధురంగా ఉన్నది అని అంటే ఇదిగో అదే సాయి యొక్క వైభవం అని అంటే ఇక ఏం చేశాడు బాబా ఏం మాట్లాడలేదు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అన్నారు బాబా ఒకటే మాట ఎందుకు తెలుసునా నిన్ను పరీక్షించాను నువ్వు ఓడిపోయినావు ఇక నీకు నాకు పని ఏమిటి గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అని చెప్పడం జరిగింది అతను వెళ్ళిపోవడం జరిగింది చూసారా కాబట్టి అహంకారం పడేవాడు గురువు నుంచి లవలేశం కూడా దేన్ని పొందలేడు వాడు శక్తిని పొందలేడు జ్ఞానాన్ని పొందలేడు అనుగ్రహాన్ని పొందలేడు ప్రేమను పొందలేడు చెప్పుల్ని మనము బయట విడిచి లోపలికి వస్తాం బాగా అర్థం చేసుకోండి గురు సన్నిధిలో కూడా ఆ చెప్పులతో పాటు నీ అహంకారాన్ని కూడా అక్కడే బయట పెట్టి లోపలికి రా అప్పుడు బాబా యొక్క అనుగ్రహం పూర్ణంగా నీ మీద కలుగుతుంది మరి ఏం జరిగిన తర్వాత బాబా వారిని తీసుకొని వెళ్ళిపోయాడు మరి నెక్స్ట్ ఏం జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి గురురాయుడు నన్ను వెంట తీసుకొని వెళ్ళాడు అతను నన్ను ఒక బావి వద్దకు తీసుకెళ్ళాడు చూడండి సరే గురువు ఏం చేశాడట ఒక బావి దగ్గరకు తీసుకెళ్ళాడు నా రెండు కాళ్ళను తాడుతో గట్టిగా కట్టివేశాడు నీ అన్వేషణకు తోడుపడతాను నీకు బ్రహ్మజ్ఞానం కలిగిస్తాను నేను ఏం చెప్తానో అది వినాలి అన్నాడు సరే అన్నారు బాబావారు ఏం జరిగింది ఒక బావి దగ్గర తీసుకెళ్ళాడు బాబా యొక్క రెండు కాళ్ళను తాడితో కట్టివేశాడు ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో బాబా చెప్తూ ఉన్నారు తరువాత ఆ బావిలో నన్ను తలకిందులుగా వేలాడదీసి వెళ్ళిపోయాడు కట్టాడు బావిలో నుంచి వదిలేశాడు వెళ్ళిపోయాడు బావిలో నిండుగా నీరున్నది బావిలో నిండుగా నీరుందట కాళ్ళను తాడితో కట్టేశాడు తలకిందులుగా వేలాడదీశాడు వెళ్ళిపోయాడు చూశారా ఏమిటి శరణాగతి అని అంటే శరణాగతి అంటే పుస్తకం ముందు పెట్టుకొని శరణాగతి శరణాగతి అని అరవడం కాదు దాన్ని ఆచరించాలి శివ శివ అంటే చాలురా ఆ శివుడు నీ వశమగునురా శివ శివ అంటే చాలురా ఆ శివుడు నీ వశమగునురా దేవదేవుడు మహాదేవుడు నివసమగునుర ఓ జీవా నివసమగునుర ఓ జీవా శివ శివ అంటే చాలురా ఆ శివుడు నివసమగునురా శుభంకరుడు మోక్షకారకుడు శుభంకరుడు మోక్షకారకుడు సులభ సాధ్యుడు దయాసాగరుడు సులభ సాధ్యుడు దయాసాగరుడు శుభంకరుడు మోక్షకారకుడు సులభ సాధ్యుడు దయాసాగరుడు సులభ సాధ్యుడు దయాసాగరుడు సంతుష్టి చెందితే చాలురా సంతుష్టి చెందితే చాలురా వరములు ఎన్నో నొసగునురా వరములు ఎన్నో నొసగునురా భక్తి తు శివనామం భక్తి తు శివనామం చేయరవో శివనామం చేయరవో జీవా
శివ అంటే చాలురా, ఆ శివుడు నీ వశమగునురా. Come.